అందరికీ నమస్కారం ఎస్బిఆర్ ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చిన ఆనందం త్వరలోనే ఆవిరి కాబోతుంది పిసిసి అధ్యక్షుడు ప్రకటన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిశ్శబ్దంగా మారినట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్లోని అనేక మంది సీనియర్సు ఒక పెద్ద వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు ఇప్పుడే రేవంత్ రెడ్డిపై తీవ్ర అసమ్మతి స్మర స్వరం వినిపించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే త్వరలోనే వారి అసమ్మతి స్వరం ఇప్పటికన్నా అనేక రెట్లు తీవ్ర స్థాయిలో వినిపించే బ్రహ్మాండమైన అవకాశాన్ని పరిస్థితులే ఇవ్వబోతున్నాయి హుజురాబాద్ ఎన్నిక రాబోయే మూడు నాలుగు నెలల్లో వస్తుందన్న విషయం అందరికీ తెలిసినదే హుజురాబాద్ ఎన్నికలు రేవంత్ రెడ్డి యొక్క శాపంగా మారబోతున్నాయి రెండు రకాలుగా రేవంత్ రెడ్డి ట్రాప్ చేయబడుతున్నాడు మొదటిది గత ఎన్నికలు చూస్తే దాదాపు లక్ష ఎనభై వేల పైగా ఓట్లు పోలయ్యాయి ఈసారి కూడా అంతే సంఖ్యలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు దాదాపు లక్ష పైన ఓట్లు వచ్చినాయి ఇటలైన టీఆర్ఎస్కు వ్యతిరేక ఓటుగా దాదాపు అరవై రెండు వేల ఓట్ల వరకు కౌశిక్ రెడ్డికి వచ్చాయి మిగతా వాళ్ళందరూ నా మాత్రం బీజేపీకి కూడా ఉనికి లేదు పదిహేను వందల ఓట్ల పైచులుగా వచ్చినట్టున్నాయి కానీ ఈ ఎన్నికలలో పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి ఈ పోటీ స్పష్టంగా టీఆర్ఎస్కు బీజేపీ మధ్య జరగబోతున్నాయి ఈ విషయం చిన్న చిన్నపిల్లవు అడిగినా చెప్తాడు దీనిలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు ఎవరు గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఫస్ట్ సెకండ్ అయితే టీఆర్ఎస్ బీజేపీ అనే విషయం సుస్పష్టం వందకు వంద శాతం సర్వేలో అదే వస్తుంది కాంగ్రెస్ మూడో స్థానంలో ఓడిపోతుంది అంటే కౌశిక్ రెడ్డి అనే అభ్యర్థి అరవై వేల ఓట్లు సాధించిన అభ్యర్థి ఇప్పుడు బహుశా ఇరవై వేలో ముప్పై వేలో లేదా అంతకంటే తక్కువనే ఓట్లు సాధించబోతున్నాడు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా ఒక మాట అనడం జరిగింది హుజరాబాద్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేదు కాంగ్రెస్ అని స్పష్టంగా కోమటిరెడ్డికి కోమటిరెడ్డితో పాటు ఇతర సీనియర్లందరికీ ఆ విషయం తెలుసు అంటే బహుశా పదివేల నుంచి ముప్పై వేల మధ్య ఓట్లు సాధించే అవకాశం ఉంది ఈ విషయం అందరికీ కూడా తెలుసు దీనిలో భిన్నాయపరమేం లేదు కోనప్రకాష్ రావు కానీ మరి ఇతర విశ్లేషకులు అదే విషయం చెప్పారు డిపాజిట్ అతి కష్టం మీద సాధించుకోబోతుంది అంటే గరిష్టంగా ఓట్ల ముప్పై వేల ఓట్లు కాంగ్రెస్ కోటి గరిష్టం ఈ ఒక్క చాలు రేవంత్ రెడ్డి పైన వీళ్ళు అసమ్మతి వర్గం పూర్తి డామినేట్ చేయడం కోసం వారి వాదన ఏముంటుందంటే రేవంత్ రెడ్డి రాకముందు కాంగ్రెస్ అరవై వేల ఓట్లు సాధించింది కానీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష అయిన తర్వాత ఆ ఓట్లు ఇరవై వేలకు ముప్పై వేలకు సగం కంటే తక్కువకు వచ్చాయి కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డిని తొలగించాలి ఇది సాక్ష్యంగా చూపెడుతూ హుజరాబాద్ అంకెల సాక్ష్యం చూపి అధిష్టానమై తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తారు అందుకే ఆ అవకాశం కోసం సీనియర్లందరూ జాగ్రత్తగా వ్యూహాత్మకంగా పాటించారు కాబట్టి రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ సగాని పడిపోయింది అధికారం తీసుకురావడం కాదు కదా ఉన్న కాంగ్రెస్ నాశనం అయిపోతుందనే వాదన బలం కలిసికొస్తారు ఇది మొదటి విధం రెండవ రకం క్యాండిడేట్ ఎంపికల్లో కూడా రేవంత్ రెడ్డి అత్యంత చిక్కు సమస్యను ఎదుర్కపోతున్నాడు ఏ విధంగా అంటే కౌశిక్ రెడ్డి అనే క్యాండిడేట్ లాస్ట్ టైం పోటీ చేశాడు అతడు ఉత్తమ్ కుమార్కు సమీప బంధువు ఉత్తమ కుమారుడి వర్గం అనుకోండి ఒక రకంగా అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అని మనం భావించవచ్చు కానీ ఇటీవల కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్పై ప్రయత్నిస్తున్నాడు సరే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్పై టికెట్కి ప్రయత్నిస్తే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ పొందితే కాంగ్రెస్కు అభ్యర్థి లేని కారణంగా మరి నోట్లు తగ్గిపోతాయి ఇది ఒక సమస్య ఒకవేళ టీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి చేరినట్లయితే ప్రస్తుతం ఉండేటువంటి అవకాశాన్ని బట్టి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇటీవల ఒక పరిణామం జరిగింది కేటీఆర్ను రహస్యంగా కౌశిక్ రెడ్డి కలిసినట్టుగా రే కేటీఆర్ యొక్క చెవిలో కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడినట్టుగా దానికి సంబంధించినటువంటి విజువల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి అంటే కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తోటి అంతర్గతంగా మిలాఖత అయ్యాడు అనే భావన చాలామంది ప్రజల్లో ఉంది ఒక ఆరోపణ ఏంటంటే గత ఎన్నికల్లో కూడా ఈటలాంజర్ వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ఏ డబ్బులు ఇచ్చింది టీఆర్ఎస్ సంబంధం లేదు ఈటలాంజీ ఓడగొట్టడం కోసం విశ్వ విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పి ఈటరాజేంద్రి చెప్పడం జరిగింది చాలామంది కూడా అనుకుంటున్నారు అది వాస్తవం మనకు తెలియదు మొత్తం మీద టీఆర్ఎస్ అనుకూలుడు కౌశిక్ రెడ్డి అనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా ఉంది ఆ రకంగా కూడా ఓట్లు తగ్గబోతున్నాయి కౌశిక్ రెడ్డికి మరి ఇక్కడ కౌశిక్ రెడ్డిని మార్చే అవకాశం ఉంది ఉంచే అవకాశం కౌశిక్ రెడ్డిని ఉంచితే కౌశిక్ రెడ్డి అదే కారణంగా ఓట్లు మరింత తగ్గిపోతే అది పదివేల లోపొచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్కి అనుకూలము కేసీఆర్కి వ్యతిరేకం వీటిలాంటికి అనుకూలం ఇట్లా వ్యతిరేకం ఈ విధంగా ఓటింగ్ జరుగుతుంది అయితే అదే కౌశిక్ రెడ్డి మళ్ళీ పోటీ చేసి అరవై వేల నుంచి పదివేలు పదిహేను వేలకు వస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది రేవంత్ రెడ్డి బహుశా రిజైన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఒకవేళ క్యాండిడేట్ మార్చినట్లయితే కౌశిక్ రెడ్డి గాక మరొకరికి టికెట్ ఇచ్చినట్లయితే బహుశా పొన్నం ప్రభాకర్ టికెట్ ఇస్తాడో ఒక చర్చ మీడియాలో జరుగుతుంది తెలియదు ఇచ్చినట్లయితే మళ్ళీ రెండు సమస్యలు ఒక సమస్య కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వర్గాన్ని డ్యామేజ్ చేయడం కోసం తొక్కేయడం కోసం రేవంత్ రెడ్డి తన వర్గాన్ని డెవలప్ చేయడం కోసం కాంగ్రెస్ను నాశనం చేస్తూ తన అనుకూల వ్యక్తికి టికెట్ ఇప్పించుకుంటాననే వాదన వస్తుంది ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇరవై ముప్పై వేల ఓట్లు దాటే పరిస్థితి లేదు ఉదాహరణకు మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చారనుకోండి ఇరవై వేల ముప్పై వేల ఓట్లు వచ్చాయనుకోండి అప్పుడు సింగ్లాబాద్ ఏ విధంగా ఉంటుంది కేవలం తన వ్యక్తిగత ప్రభావం చాటుకోవడం కోసం తన అధికారం నిలబెట్టడం కోసం గ్రూప్ ప్రోత్సహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి ఉత్తముడికి బంధువు కాబట్టి తొక్కేయడం కోసం హుజురాబాద్ ఎన్నికల్లో కౌశల్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీని నాశనం చేసి రేవంత్ రెడ్డి ఒకవేళ ఇదే కౌశల్ రెడ్డికి అరవై వేల కంటే ఎక్కువట్లు వచ్చేటి కాబట్టి తన వర్గాన్ని ప్రోత్సహించుకుంటాడు అనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మనం తెలిసిన విషయమే కేవలం రేవంత్ రెడ్డి తన మనుషులు మాత్రమే పనిచేస్తాడు ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు కాబట్టి రెడ్డి తొలగించాలని వాదన చేస్తారు సీనియర్స్ ఎటు చూసినా రేవంత్ రెడ్డి ఈజ్ అండర్ ట్రాప్ కాబట్టి రేవంత్ రెడ్డి హుజురాబాద్ అనే గండర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం అప్పటిదాకా సీనియర్లు వ్యూహాత్మక మౌనం పాటించి సహాయ నిరాకరణ పాటించి బహుశా వారు టీఆర్ఎస్కో బీజేపీకో అంతర్గతంగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ యొక్క ఓట్లను మరింత గణనీయంగా తగ్గించే ప్రయత్నం చేయడం ఖాయం ఎందుకంటే కాంగ్రెస్లో మొత్తం టీ కాంగ్రెస్లో నాలుగు కాంగ్రెస్ ఉన్నాయి ఒక కాంగ్రెస్ ఏమో కేసీఆర్ అనుకూల కాంగ్రెస్ మీకు తెలుసు బల్లు బట్టు విక్రమార్క కానీ జగ్గారెడ్డి కానీ అనేక మంది కేసీఆర్కి అనుకూలు ఉన్నారు ఇది వాస్తవం ఇటీవల జరిగే కేసీఆర్ ప్రగతి భవన్లో కలిసిన విషయం దీన్ని రూఢి చేస్తుంది రెండవది బీజేపీ అనుకూల కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీ అనుకూలంగా ఉన్నట్టు మనకి ఇటీవలనే స్పందన అర్థమవుతుంది ఇది బీజేపీ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ జానారెడ్డి అదేవిధంగా వి హనుమంతరావు కోదండరెడ్డి ఇట్లాంటి సీనియర్లకు సంబంధించిన కాంగ్రెస్ పాత కాంగ్రెస్ ఉంది అది వాళ్ళు అట్లాగే ఉంటారు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు నాలుగోది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సంబంధించిన బ్యాచ్ అంటే టీడీపీ నుంచి చేరిన వాళ్ళు రేవంత్ రెడ్డితోటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు సీతక్క యొక్క సాన్నిహితం చూసినందుకే సీతక్క కూడా తెలుగుదేశం నుంచి చేరింది ఆది శ్రీనివాస వేమలవాడ నుంచి రమణారావు పెద్దపల్లి నుంచి అనేక మంది రేవంత్ రెడ్డికి ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మొత్తం నాలుగు కాంగ్రెస్ ఉన్నాయి ఈ హుజరాబాద్ ఉప ఎన్నికల వైఫల్యం తర్వాత ఈ మూడు కాంగ్రెస్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్పై పోరాటం చేస్తాయి రేవంత్ రెడ్డి బీజేపీతోటి టీఆర్ఎస్తో పోరాటం చేయడం కాదు ఈ మూడు కాంగ్రెస్ పోరాటం చేయాలని చేయడం కోసమే తన సర్వశక్తులను చెల్లించవలసి వస్తుంది అయినా కూడా ఈ మూడు కాంగ్రెస్లు గెలవడం దాదాపు అసాధ్యం ఎందుకంటే ఉప ఎన్నికల తర్వాత ఈ మూడు కాంగ్రెస్లకు టీ కాంగ్రెస్ మూడు కాంగ్రెస్లకు బలమైన ఆయుధం దొరుకుతుంది ఆయుధంతో రేవంత్ రెడ్డి ఖేల్ దుకాన్ బంద్ ధన్యవాద్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించగలరు భారత్ మాతాకి జై